లాక్డౌన్ లో భాగంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని 120 మంది చర్చి పాస్టర్లకు 10 కేజీల బియ్యం 13 రకాల నిత్యావసర సరుకులు డాక్టర్ మన్ని రవీంద్ర చేతుల మీదిగా పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమం అమూల్య నర్సింగ్ హోమ్ డాక్టర్ చెదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మన్ని రవీంద్ర మాట్లాడుతూ డాక్టర్ అరవింద బాబు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారని ఆయన అన్నారు. పశ్చిమ ప్రాంతంలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గం చర్చి పాస్టర్లను గుర్తించి వారికి తమదైన సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో చేకూరి సుబ్బారావు, షేక్ జిలాని, సనగ నారాయణ రెడ్డి, మంత్రు నాయక్, గోళ్ళ సుబ్బారావు, తోట మహేష్ నాయుడు పాల్గొన్నారు. దాదాపు రోజుకు 50 కేసులు పాజిటివ్ వస్తున్నాయి. ఎవరు ఏమి చెప్పినా కూడా అన్ని గవర్నమెంట్లో ఒకటే. మామూలుగా గవర్నమెంట్ ప్రకారం రూల్స్ ప్రకారం మన అందరం ఇంకా పోయిందని అనుకోవద్దు. తెలంగాణలో తగ్గిన కానీ ఇంక ఇక్కడ రోజు రోజు పెరుగుతున్నాయి. మన అందరం తమ జాగ్రత్తలు తీసుకొని వ్యక్తిగత పరిస్థితుల దగ్గర నుంచి నాకు ఆశ్చర్యం, అసలు ఇన్ని డబ్బులు ఎటుపోయినాయి, ఇన్ని హాస్పిటల్ చూసేసా డబ్బులు అందరూ ఎటుపోయినాయి నాకు ఆశ్చర్యం. కరోనా నేర్పిన పాఠాలు ఏంటంటే వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండాలి, ఎంత శుభ్రత పాటించాలి, గుంపులు గుంపులు కూడకూడదు, తర్వాత కుటుంబంలో ఎలా ఉండాలి, చాలా మంచి సూత్రాలు చాలా చెప్తుంది కరోనా. నో డౌట్ చాలా ప్రాణాలు హరించినా కూడా చాలా కడు బీదవాళ్ళలో కూడా దుమ్ము దుళ్ళు అంటే ఎందుకు, వ్యాధులు ఎలా వస్తున్నాయి, చాలా చక్కగా ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాయి. అవన్నీ నేర్చుకున్న తర్వాత భవిష్యత్ తొందరలోనే వ్యాక్సిన్ కనుగొంటారు. దాదాపు ఇప్పుడు 2 లక్షల మంది ఈ ప్రపంచంలో ఎప్పుడు మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచే 2 లక్షల మంది ఎప్పుడు చచ్చిపోలేదు. అంత ప్రపంచంలోనే అగ్రదేశమైన అమెరికాలో ఈ రోజున వెలవెల్లాడుతున్నారు. రోజు మా పిల్లలు ఫోన్ చేస్తారు, మీరు ఎంతో జాగ్రత్తగా ఉన్నారు, బయటికి రావద్దు, రైతులు రోజు తిరిగా మా వాళ్ళే కట్టలు చేస్తారు, రావద్దు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న మన ప్రవీణ్ గారు ముందు లీడ్ తీసుకొని ఆయన అరవింద్ బాబు దగ్గర పోవటం, ఆయన నాతో కూడా సంపద చేయటం, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాం. మాకు కావాల్సింది రాజకీయం కాదు, ఓట్లు కాదు. ఇటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ మేము సాయం చేయటం, మీరు కూడా సాయం చేసినట్టు మాకు. ఎందుకంటే పాస్టర్లు అంటే ఎప్పుడు మంచి అభిప్రాయం ఉన్నారు. నేను ఎప్పుడూ ప్రతి మీటింగ్లో కూడా వాళ్ళని పొగుడుతూ ఉంటాను. ఎందుకంటే సంఘంలో మంచి కార్యక్రమాలు, మంచి నడవడిక నేర్పేదే పాస్టర్లు. పాస్టర్లు చాలా పాస్టర్లు ఎవరు చెడుకున్నారు కానీ చెడు పరావర్తన వల్ల ఉన్నారు.